పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై చర్యలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో తన వంతు ప్రభావం ఖచ్చితంగా ఉండాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తను ఖచ్చితంగా ప్రభావం చూపిస్తానని పొంగులేటి ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఉమ్మడి ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు ఉన్నప్పటికీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. ఇక మరోవైపు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లకుండా సొంతంగానే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాలనే ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక తాజాగా ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై జూన్2వ వారం స్పష్టత వస్తుంది అని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటి వరకు తన పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో ఎటూ తేల్చుకోకపోవడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఇక ఇంతకాలం ఉమ్మడి జిల్లాకే ఎక్కువగా పరిమితమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ఇతర జిల్లాలపై కూడా ఫోకస్ పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు. బీఆర్ఎస్తో పాటు స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. అయితే రాబోయే రోజుల్లో ఇతర జిల్లాల్లోనూ తన ప్రభావం ఉండేలా చూసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన రాజకీయ బలం చూపించాలని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో తన ప్రభావం ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతుంది.